రోజుకు ఒక రకమైన విన్యాసంతో, విచిత్రమైన విన్యాసాలతో ఈ రాష్ట్రం మీద తనకు ఆజన్మాంతం ఏదో హక్కు, ఆ హక్కును ఎన్నికల కమిషన్ అనే వ్యవస్థ పూర్తిగా తన నుంచి తీసేసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్టుగా రోజుకు ఒక విన్యాసం ఎలా చేస్తా, అవి ఒక హాస్యనటుడో ఎవరో కమెడియన్ లాగానో చేస్తుంటే వాటిని చూసి ఆనందించి అంతవరకే ఆగుదాం అనుకుంటే చాలా సీరియస్ విషయాలు. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్న మీడియా ద్వారా, ఆయనకున్న ప్రచార బలం ద్వారా, ప్రసార సాధనాల ఉన్న పట్టు ద్వారా నిజమేనేమో ఆయనకున్న హక్కును ఒక రాజ్యాంగ వ్యవస్థ దోచేస్తుందేమో. అసలు డెమోక్రటిక్ ప్రాసెస్, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రభుత్వానికి ఉండే హక్కులన్నింటినీ కాలు రాస్తున్నారేమో అని అనుకునేట్టుగా జరుగుతుంది. కాబట్టి ప్రతిపక్షంగా, బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము ప్రతిరోజు దాని మీద విశ్లేషించి విఘ్నులైన ప్రజలను అసలు విషయం తెలియజేయాల్సిన బాధ్యత మా మీద పడుతుంది. అందుకే రోజు వారికి జరుగుతున్నాయి. నిజంగా ఎన్నికలు అయిపోయాక రిజల్ట్ వచ్చేంత వరకు ఎవరు విశ్లేషణలు వాళ్ళు చేసుకోవాలి, అంతర్గతంగా రివ్యూలు చేసుకుంటూ చేసుకోవాలి. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ను, పాలనను అధికారులు ఆ నెల రోజుల పాటు వాళ్ళు చూసుకుంటుంటారు. ఈలోగా మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తుంది, టేకోవర్ చేయాలి. కొత్త గవర్నమెంట్ వచ్చే టైంకు, అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఎవరైనా ఏ పార్టీ అయినా రావచ్చు, వాళ్ళకు అవసరమైన వెసులుబాటు కల్పించడానికి దానికి కూడా అవుట్ గోయింగ్ గవర్నమెంట్, అంటే ఆ వెళ్ళే గవర్నమెంట్ అనేది ఆ వేదిక కూడా సిద్ధం చేస్తే బాగుంటుంది. అక్కడే ఈయన అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చిత్రం ఏమంటే, ఈయన 80% ఓట్లతోనో 70% ఓట్లతోనో వచ్చింటే లాస్ట్ గవర్నమెంట్లో, పోనీ ఆయనంతటా ఆయన ఏదైనా తనకు హక్కు ఉంది, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందిలో 3 కోట్ల 50 లక్షలు ఎంతో ఓట్లుంటే, అప్పట్లో 3 కోట్ల మంది నాకు ఓటేశారబ్బా, అలాంటివన్నీ ఎట్లా మీరు యూజ్ చేస్తారని అడగడానికన్నా ఉండేదేమో వ్యక్తిగతంగా ఆయన సొంతంగా ఆయనకున్న. దీనివల్ల ఆయన గెలిచింది అత్యవసరం, 1.1% ఎంతో తేడాతో, 5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. ఆయనకు మాకు వైఎస్ఆర్సిపికి కేవలం 5 లక్షల 30 వేల ఓట్ల తేడా, అంటే ఇద్దరం దాదాపు ఈక్వల్. నువ్వు ఆ లాస్ట్ దాంట్లో రకరకాల దీంతో కొట్టేసిన అత్యవసర దాంతో వచ్చిన మీ ప్రభుత్వం ఒక ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేంత వరకు ప్రశాంతంగా జరుగు చూస్తూ కూర్చోవాల్సింది పోనిచ్చి, అందులో 70 ఏళ్ల వయసులో ఇంకా చెప్పాలంటే ఆయన మనుమడితో ఆడుకుంటున్నావు, కొడుకు కోడలతో కాలక్షేపం చేస్తున్నావు, ఏదైనా బయటకు యాత్రలు పోయి రావచ్చు, అవి చేయకుండా ఎందుకు ఇంత గంగవర్రులు ఎత్తి రోజువారి ఏదో జరిగిపోతుంది. పాపం రాష్ట్ర దేశం స్థాయిలో ఆయన మోడీ, రాహుల్ గాంధీ కూడా ఇంత ఆందోళన చెందుతూ ఉంటారు అనుకుంటా. దేశం 100 కోట్లు దాటిన పాపులేషన్ ఉన్న దేశం, ప్రధాని కావాలని కలలు కంటున్నాళ్ళు, లేదా ప్రధాని కావాలండి పదవి నిలుపుకోవాలనుకున్న ఆయన, వాళ్ళు కూడా ఇంత టెన్షన్ పడుతుండారని అనుకోండి నేను. బార్డర్ అవతలు ఉంది, గొడవలు అవుతాయని చూడాల్సిన వాళ్ళు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ లెటర్ చూస్తే నిజంగా అందుకే పెట్టాలనిపించింది. ఈ లెటర్లో ఈయన ఎంతవరకు వెళ్ళారంటే, ఈ నెల రోజుల పాటు నేను పర్సనల్గా, ఆయన ప్రభుత్వం కూడా కాదు, ఎలక్టెడ్ గవర్నమెంట్ కూడా కాదు, ముఖ్యమంత్రినైనా నేను సమీక్షలు జరపకపోతే ఈ రాష్ట్రం రేపు ఏదైనా అది గందరగోళమైతే ఈ రాష్ట్రం మొత్తం నష్టపోయిన దానికి మొత్తం ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాల్సి ఉంటుంది